దారిద్య రేఖకు దిగువన ఉన్న మైనారిటీలకు ప్రత్యేక మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేసి వారి ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం తోడ్పాటు అందజేస్తుందని ముస్తాబాద్ ఎంపీడీఓ రమాదేవి పేర్కొన్నారు. బ్యాంకర్ల ద్వారా రుణాలు అందజేయడానికి గాను మంగళవారం రోజున ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు దాదాపు 200 మంది మైనారిటీలు హాజరైనట్లు పేర్కొన్నారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వారికి ప్రత్యేకంగా రుణాలు అందజేస్తున్నామని ముస్తాబాద్ ఎంపీడీఓ నీర్లా రమాదేవి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలలో భాగంగా 200 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారికి ఎస్బీఐతో పాటు యూనియన్ బ్యాంక్, ఎన్డీసీసీబి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇంటర్వ్యూలు నిర్వహించామని పేర్కొన్నారు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాలను సదునియోగం చేసుకుని వారి ఆర్థిక స్వావలంబన కోసం వారు తోడ్పాటు అందజేస్తుందని, ప్రత్యేకంగా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాలను సదునియోగం చేసుకోవాలని ఎంపీడీఓ రమాదేవి తెలిపారు. ముస్తాబాద్ మండలానికి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా లోన్లు మంజూరు కోసం కానీ ఈరోజు ఇంటర్వ్యూలకు పిలవడం జరిగింది. ఈ లోన్ల కోసం మండలంకు మొత్తం 223 దరఖాస్తులు రావడం జరిగింది. దానికి మనకి 200,000 సబ్సిడీ, 200,000 యూనిట్లై 200,000 యూనిట్లై 2 మాత్రమే మనకు టార్గెట్ ఉంది. ఈరోజు ఇంటర్వ్యూ అనంతరం బెనిఫిషియరీస్ని వాళ్ళ జీవన పరిస్థితి అని అంటే బిలో పావర్టీ ల్యాండ్కు సంబంధించిన తర్వాత ఆర్థికంగా వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇవన్నీ కూడా, తర్వాత ఒంటరి మహిళలు, భర్త లేని వాళ్ళు, తర్వాత వికలాంగులు ఉంటే కూడా వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వీటి తర్వాత మేము ఫైనల్ చేసి కలెక్టర్ గారికి మంజూరు కోసం పంపడం జరుగుతుంది. ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు మేడం? ఇప్పుడు ఇందులో 223 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంట్లో ఎస్బీఐ బ్యాంక్ పరిధిలో 100 మంది, యూబీఐ పరిధిలో 55 మంది, కేడీసీసీ పరిధిలో 15 మంది, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పరిధిలో 33 మంది, అట్లాగే బ్యాంకుతో సంబంధం లేకుండా నాన్ బ్యాంకింగ్ పూర్తిగా సబ్సిడీ 50,000 రూపాయలు వస్తుంది. అట్లాంటి లోన్, అట్లాంటి వాటి కోసం 18 మంది మంజూరు అప్లై చేస్తుంది.